ఏమయ్యా ప్రసాదన అబ్బాయి ఉండేది ఇంట్లోనేనా ఉండేది పక్క పోర్షన్ లోనే కానీ ఇప్పుడు లేడు ఏ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆహా అన్నయ్య ఆయన ఇల్లు ఖాళీ చేశారట ఏమయ్యా రైస్ తింటున్నావా గ్రాస్ తింటున్నావా వాడి ఇల్లు ఖాళీ చేస్తుంటే ఊరుకుంటావా వాడు ఎవడ అనుకున్నావు నా చెల్లెలు కాబోయే మొగుడు నీ చెల్లెలు మొగుడు పెళ్లి పెట్టడం నుంచి పారిపోతే ఊరుకుంటావా ఏం చేస్తామండి వాడి పాపం వాడిదేనని ఓ దండం పెట్టి ఊరుకుంటామండి నేను మాత్రం అలా ఊరుకోను ప్రాణాలతో గాని ప్రాణం లేకుండా గాని తెచ్చి నా చెల్లెలు కట్టబెడతాను ఇంతకే ఆయన కొత్త డ్రెస్ మీకు తెలుసా తెలియదండి ఏ డబ్బింగ్ థియేటర్లోనైనా ఎంక్వైరీ చేయండి శత్రు దేశాలు కూడా చాలా పట్టేశా నాకు ప్రసాద్ గారు లెక్క పడమ్మా చూడమ్మా జీవితంలో ప్రతి వాళ్ళకి కొన్ని ఆశయాలు ఉండాలి మరి నీ ఆశయాలు ఏమిటి ఆడదంటే కేవలం అప్పడాలు చేయడానికి ఆవకాయ పెట్టడానికి కాదు అన్న అభిప్రాయం ఒక తల్లిగా తన పిల్లల్ని తీర్చిదిద్దాలి తన కుటుంబాన్ని చక్కదిద్దాలి వీలైతే దేశాన్ని చక్కదిద్దాలి ఓ వండర్ఫుల్ నా ఆశయం కూడా అదే ఆ ఉద్దేశంతోనే ఆడపిల్లల కోసం శారదాదేవి విమెన్స్ కాలేజ్ అని ఓ కాలేజ్ కట్టించాను ఐ సీ దానికి నానమ్మే ఫౌండర్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్లే వాచ్మెన్ కూడా వాచ్మెనే సరోజిని పేరుకు మాత్రం నేను ప్రిన్సిపల్ గా ఉన్నా నా ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్ల అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు నీ వంటి సమర్థురాలు ఆ కాలేజీకి ఎంతైనా అవసరం అందుకే నిన్ను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేస్తున్నాను ఆ దేవుడి మామగారు సడన్ గా అంత పెద్ద షాక్ ఇచ్చారు అసలే ఆడపిల్లల కాలేజీ పైగా ప్రిన్సిపల్ ఏమ్మా ఏ ఇందులో అంత పెద్ద షాక్ ఏముంది ఇంట్లో ఉంటూ హాయిగా కార్లో వెళ్ళి వస్తూ ఉండొచ్చు కదా నాదొక ఐడియా అండి నేను ఇక్కడ కాకుండా హాస్టల్లో ఉంటూ ఒక లెక్చరర్ గా పని ప్రారంభిస్తాను అనే డిసిషన్ మదర్ థెరిసా ఒక్కొక్క మెట్టు ఎక్కి గొప్పవాళ్ళు అయ్యారు ఏమంటారు మామగారు కరెక్ట్ కరెక్ట్ నేను ఇప్పుడే వైస్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను మామగారు నేను మీ మనవరాలన్న సంగతి అక్కడ ఎవరితోనూ చెప్పకండి నేను ఒక సామాన్యురాలిగా జీవితం ప్రారంభిస్తాను గుడ్ గుడ్ అలాగేనమ్మా అలాగే ఆల్ ద బెస్ట్ తంతే బోర్లమొట్లో పడినట్టు తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు పైగా లేడీస్ హాస్టల్లో మకాం పెట్టబోతున్నావు ఏడి సేవలే నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి ఇక్కడి నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నాయనమ్మకి తెలియకుండా రోజు 5 గంటలకి కార్ తీసుకొచ్చాయి ఓకే వస్తావుగా గుడ్ లక్ వైస్ ప్రిన్సిపల్ గారి రూమ్ ఎక్కడ వీపీ గారి రూమా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ రైట్ నమస్కారం అండి ఎస్ ప్లీజ్ నా పేరు సరోజిని శారదాదేవి గారు పంపించారు ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ నా పేరు కనక మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ మీ సర్టిఫికెట్స్ శారదాదేవి గారు మీకు ఫోన్ చేశారు కదా ఓకే ఓకే నో ప్రాబ్లం మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు అవునండి నాకు సెపరేట్ రూమ్ ఇస్తే సెపరేట్ రూమా అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది 6 డజన్ రూములు అందులో 2 రూములో వాటర్ ప్రాబ్లం అవి రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్లో అడ్జస్ట్ అవ్వాలి స్టూడెంట్ రూమా ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యి ఊరెళ్ళింది ఇవాళ రేపు వస్తుంది అందాక సర్దుకోవాలి సుమతియే ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు హలో ప్రస్తుతం 105 రూమ్ లో ఉంటారు తీసుకెళ్లి చూపించు ఇక్కడ విపి కెమిస్ట్రీ 2 బాగా రఫ్ కొడను ఒక ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు ఆడవేషంలో ఉన్న మగవాడు ఓహో ఆవిడ కూడానా ఆ అదే ఏలేదు పద ఇదే రూమ్ రండి రూమ్ ఎలా ఉంది ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్ జాకీ చాను మైకేల్ జాక్సన్ నాది కూడా మంచి టేస్టే ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు ఫిట్టింగ్ బాగుందా చాలా బాగుందండి మీరు బయటికి వెళ్తే డ్రెస్ మార్చుకుంటా పర్వాలేదు మార్చుకోండి నేనేగా ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకోవడం నాకు అలవాటు లేదు సరే వస్తాను హ
मैडम सरोजनी चेरारा अवुनु ई रोजे जॉइन अय्यारु ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది లైఫ్ బాయ్ ఆరోగ్యానికి మేడం మేడం నమస్తే మేడం నా పేరు సౌందర్య నేను కూడా ఈ రూమ్ లోనే ఆ నా పేరు సరోజిని కమ్ 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 మేడం ఇందాక లోపల ఏదో మగగొంతు వినిపించింది అలాగా నేను మగగొంతుతో మాట్లాడగలను ఆడగొంతుతో కూడా మాట్లాడగలను నాకు మిమిక్రీ తెలుసు నేను ఆడవాడి మిమిక్రీ చేయడం ఫస్ట్ టైం వింటున్నానండి ఆ మేడం నిన్న రూమ్ మేట్ గా ఎవరో స్టూడెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మీరు లెక్చరర్ లెక్చరర్ అయితే మాత్రం చిన్నదాన్నేగా ఇవాల నేను లెక్చరర్ రేపు నువ్వు లెక్చరర్ అలాంటివేమి పెట్టుకోవద్దు ఫ్రీగా ఉండు థాంక్యూ సో మచ్ మేడం అరే ఆ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుంది కొత్తదా అన్నీ కొత్తవే అన్నీ కొత్తవే ఎలా ఉంటాయి ఇప్పుడేగా కొన్నాం అంటే ఇంతకు ముందు చేర్లేలేవా అబ్బా మోడరన్ డ్రెస్సులే అవును నువ్వు రేపు వస్తావని విపీ గారు చెప్పారు ఇవాలే వచ్చేసావే ఈ కాలేజ్ లో చేరిన తర్వాత మా అమ్మ నాన్నని చూడలేదు ఒకసారి చూసొద్దామని ఊరికి వెళ్ళొచ్చాను మార్నింగ్ వచ్చేసాను అనుకోండి మా అక్క ఈ ఊళ్ళోనే ఉంటుందండి దాని కూడా కలిసొస్తే ఓ పని అయిపోతుందని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక నా మూడ్ అంతా పోయింది ఏ మా బావుట్టి తాగుపోతండి చీటికి మటికి డబ్బు డబ్బు అని పీక్కు తింటుంటాడు ఇవ్వడానికి మా వాళ్ళ దగ్గర ఏం లేదు మీకెందుకులేండి మా సోదంతా నాకు ఒకసారి అనిపిస్తుంటుంది ఆడదానిగా పుట్టకూడదని మగాళ్ళ బతికే హాయ్ ఏ బాధ ఉండదు అలా అనుకు కొంతమంది మగాళ్ళు ఆడాళ్ళలా కష్టపడతారు ఏమో ఎక్కడికి నాకు రోజు అగరత్తలు వెలిగించుకునే అలవాటు వెళ్ళేటప్పుడు పైన పెట్టి వెళ్తాను పెట్టేటప్పుడు పెట్టేస్తాను తీసుకునేటప్పుడే అవస్థపడతారు నేను ఎంత చేస్తానుగా సౌందర్య లెక్చరర్ ని రూమ్మేట్ కదా ప్రాబ్లం కాలేదు అదే లేదే ఆవిడ చాలా మోడర్న్ ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా మీ అందరికంటే బెటర్ కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే నేను బట్టలు మార్చుకుంటున్నా బాత్రూమ్ లో చూస్తుంది మేడం వచ్చేసారు ఓ కూర్చోండి కూర్చోండి నేను మీకు కొత్త మీరు నాకు కొత్త అని మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లేదు మీ గురించి మీ రూమ్మేట్ నాకంతా చెప్పింది ఓ ఐ సీ థాంక్యూ సౌందర్య ఇవాళ ఏమిటి మన క్లాసు ఫిజిక్స్ ఓ ఫిజిక్స్ ఇది ఒక విచిత్రమైన సబ్జెక్ట్ ఇందులో ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉండడం అనేది ముఖ్యమైన పాయింట్ ఉదాహరణకి ఒక కుక్క తనకి ఇష్టమైన కుక్కను చూడటం యాక్షన్ అయితే అలా చూసినప్పుడు ఆ కుక్క ఒంట్లోంచి కరెంట్ పాస్ అయ్యి దాని తోక ఇలా 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 ఆడించడం రియాక్షన్ మరి మనుషులైతే మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి కానీ కరెంట్ మాత్రం పాస్ అవుతుంది పాస్ అయ్యి పెదాలు ఆడటం కళ్ళు కొట్టుకోవడం బుగ్గలు ఇరుపెక్కడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎనీ డౌట్స్ డౌట్లే లేవు మేడం కానీ మీ ఫేస్ లో గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏముంది డైలీ షేవింగ్ చేసి షేవింగ్ ఓ ఐ మీన్ సేవింగ్ ఎనర్జీ సేవింగ్ సౌందర్య మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్సైజ్ లు గేమ్స్ ఏ గేమ్స్ మేడం గేమ్స్ అంటే కబడ్డీ ఓ కబడ్డీ మేడం మేము అంత కబడ్డీ ప్లేస్ మీరు ఒక్కసారి మాతో కబడ్డీ ఆడాలి అయ్యో నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది మేడం ప్లీజ్ మేడం నో మేడం కబడ్డీ 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 కబడ్డీ
కబడి 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 ఎక్సలెంట్ మేడం చాలా బాగా ఆడారు ఎక్కడ నేర్చుకున్నారు వాట్ ఇస్ దిస్ ఐ యామ్ ఎ ఛాంపియన్ మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి షూర్ షూర్ మేడం ఓ ప్రిన్సిపల్ గారు గ్రాండ్సన్ మీరు పదండి నేను వస్తాను హాయ్ ఏంట్రా సాయంత్రం రమ్మన్నాగా పద ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ నేను చెప్పానే బర్త్ సర్టిఫికెట్ అని ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్ అలే ఛాన్స్ కొట్టేసావురా అవును నాయనమ్మకి ఎలా ఉందిరా షీస్ ఓకే అమ్మయ్య ఫోన్లే కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్ ఇప్పుడు చూసినా సరోజిని సరోజిని నిన్నే కలవరిస్తోంది రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్ చేసావురా చెప్పి కూడా ఎక్కడికి చెక్కాను